భావి తరాలు రేపొద్దున్న ఒక ఎగ్జామ్లో ప్రశ్నకి సమాధానం రాయాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదే నడితే కర్నూలు రాయాలా, అమరావతి రాయాలా, విశాఖపట్నం రాయాలా? రాజ్యాంగంలో రాజధాని అంటే ఒకే ప్రాంతంలో ఉండాలని ఎక్కడ లేదు. ఆర్థిక రాజధాని ముంబై, భారతదేశ రాజధాని ఢిల్లీ. విశాఖలో వైసీపీ నేతలకు చెందిన భూములు ఆల్రెడీ కొనిపెట్టుకుని కావాలనే దాన్ని ఇప్పుడు క్యాపిటల్గా మార్చుకుంటున్నారు. ఆధారాలు ఉంటే చూపించాలి, ఆధారాలు లేకుండా. అమరావతిలో ఏ తప్పు జరిగింది అనుకుంటున్నారు మీరు? హైదరాబాద్లో జరిగిన తప్పు అమరావతిలో జరగకూడదు. ప్రభుత్వాన్ని నమ్మి వేల ఎకరాలు ఇచ్చిన 29 గ్రామాల రైతులు ఉసురు పోసుకున్న పాపం ఎవరిది? నువ్వు అడ్డగోలుగా చుట్టుపక్కల ఏదైతే తక్కువ ధర కొనుక్కొని ఈ 29 గ్రామాల ప్రజలను మోసం చేసింది చంద్రబాబు. భూములు తిరిగి ఇచ్చేయడమే న్యాయమా? ఈ ప్రాంతంలో రైతులకు అన్యాయం జరిగిపోతా ఉంది అని చెప్పి భుజాన వేసుకుని రైతులు స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలియజేస్తున్నారు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీద. కానీ మీరు వాళ్ళందరూ ఫీల్డ్ యాక్టివిస్ట్లు అని చెప్పి ఒక ముద్ర వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళ వెనకాల ఉండి ఉసిగొలుపుతున్న మాట వాస్తవం. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలోనే జరిగిందని మీరు అంటున్నారు. అంటే మీ టైంలో జరగలేదా, ఇప్పుడు అవుట్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు? విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండింది అని ఇప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవచ్చు. అక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిసి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అప్పుడు యాక్సెప్ట్ చేశారు? అమరావతి రాజధానిని మేము ఒప్పుకుంటున్నా, స్వాగతిస్తున్నామని ఎందుకు అన్నారు అసెంబ్లీ సాక్షిగా? బట్ అమరావతిలో రాజధాని లేదు, ఈరోజు ఒక 29 గ్రామాల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీ కూడా మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పుపడుతున్నారు. ఆయనకి 3 అనగానే భయం వేస్తుంది. పవన్ కళ్యాణ్ 3 అనగానే వేరే ట్రాప్లోకి వెళ్ళిపోయి దాని గురించి మాట్లాడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు లాగా 109,000 కోట్లు అవుతుందిగా, 109,000 కోట్లు ఇమ్మని అడగట్లేదు.